మంచి ఒక యువకుల్లో ఒక మంచి గుర్తింపు ఉంది. కానీ మధ్య స్థాయిలో కింది స్థాయికి దిగజారిపోతుందని ప్రజలు ఒక వినికిడి, తర్వాత ఇక్కడ యువకుల లోపల ఒక అపోహ ఉంది. దాన్ని ఏ విధంగా తొలగించాలి? వీళ్ళందరూ కూడా ప్రాంతీయతలు, స్థానికంగా నేను ఇన్నే ఉంటా. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, నాకు హైదరాబాద్ ఆస్తులు లేవు. మీరు కోవర్ట్గా పనిచేస్తారు, మంత్రికి అనేది ఉంటారు, దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఈ యొక్క మంత్రి నేను గత 10 సంవత్సరాలు కలిసి పనిచేసిన అనుభవం మా ఇద్దరు ఉన్నారు. ఎలా అటువంటి అభిప్రాయాలు లేదు? మీ ఇద్దరి మధ్య లావాదేవీల లోపల మీకు సగం డబ్బులు ఇవ్వాలని రవీంద్ర రెడ్డి డిమాండ్ చేసినట్లు ఒక అభియోగం ప్రజల్లో ఉంది. దాన్ని మీరు ఏ విధంగా ఉన్నదంట? ఆమె చేసింది నేను. ఈరోజు యువకులకు చాలా మంది గెలవ తెలుగుదేశం పార్టీ. ఒక దళితుడు సర్పంచ్ అవుతుందంటే, ఒక మహిళా మున్సిపల్ చైర్మన్ అవుతుందంటే, ఒక గిరిజన మహిళా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుందంటే. టీడీపీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటో? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భంగా చెప్పడం ఒకటే, తెలుగుదేశం పార్టీ విధాన పరంగా, ఆలోచన పరంగా తెలుగుదేశం పార్టీ చాలా ఒక సంకల్పం ఉన్న పార్టీ. నమస్కారం. నేటి మన తాండూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాజుగౌడ్తో ఈనాటి లీడర్ ఆఫ్ మనసులో మాటకు స్వాగతం, సుస్వాగతం. ఎలా ప్రైస్ మనసులో మాటకు స్వాగతం. ఓకే, ముందుగా మీ పేరు, తర్వాత మీరు మీ హోదా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ విధంగా కొద్దిగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటారా? నమస్కారం. నా పేరు ఎస్ రాజుగౌడ్. నా విద్యా అర్హత వచ్చేసి ఎల్ఎల్బి డిస్కంటిన్యూ అయింది గుల్బర్గా. మరి చిన్న ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ తాండూరులో చదువుకున్నాను. తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ గుల్బర్గా లేదు, గుల్బర్గాలో నా ఒక ఎల్ఎల్బి కంటిన్యూషన్ చేయడం జరిగింది. తాండూరులో ఒక 50 సంవత్సరాల కింద మా తాత ముత్తాత వాళ్ళ పొడిచి ఇక్కడ తాండూరులో స్థిరపడడం, మరి తాండూరులో అనేక సేవా కార్యక్రమాలు గతంలో కూడా మీరు చూసినట్టయితే కల్లు గీత, కల్లు వ్యాపారం అనే మాది తాండూరులో అన్ని రంగాల్లో, రాజకీయంలో కూడా మా బాబాయిలు కానీ మేము కానీ మా సోదరు గారు అందరూ కూడా రాజకీయంలో ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా సేవ చేయడం జరుగుతుంది. మీరు టీడీపీ లోపల ప్రస్తావన చేశారు, అసలు మీ రాజకీయం రావడానికి కారణాలు? ఎప్పుడైతే ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడే నేను రాజకీయాలకు రావడం జరిగింది. అప్పట్లో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కొన్ని సంస్థలలో పనిచేయడం జరిగింది. తర్వాత 1997 అట్లా మాణిక్రావు నారాయణరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈ యొక్క తాండూరు నియోజకవర్గం పనిచేయడం జరిగింది. 2000 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన మున్సిపల్ కౌన్సిలర్గా కూడా నేను ఒక టర్మ్ చేయడం జరిగింది. మళ్ళీ 2005లో కూడా టీఆర్ఎస్ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా మరొకసారి ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత నాయకుల విధానాలు నచ్చక, పార్టీల కొన్ని విధానాలు నచ్చక నేను తెలుగుదేశం పార్టీలో 2006లో ఆరోజు జాయిన్ కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాక మరి జిల్లా తెలుగుదేశం కార్యదర్శిగా, 2 సార్లు జిల్లా ఉపాధ్యక్షునిగా, మహేందర్రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఉపాధ్యక్షునిగా, మరి తాండూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగా నాకు తాండూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క తెలుగుదేశంలో వచ్చినప్పటి నుంచి క్యాడర్ను కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దగ్గరుండి మరి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటూ
వాళ్ళ ఒక సహకారం తీసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ తాండూరు నియోజకవర్గ స్థాయిలోనే బలంగా ఉండే విధంగా, ఏ విధంగా అయితే గతంలో 94-2000 సమయంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ బలంగా ఉండినో అదే పరిస్థితి 2019 వచ్చే వరకు మళ్ళా క్యాడర్ను మొత్తం కూడా ఉత్సాహపరిచి క్యాడర్ను మన పార్టీ గురించి చెప్పి, మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పి, మన రాజకీయ అవకాశాలు ఎలా వస్తాయి తెలుగుదేశం అనే ఉద్దేశ వాళ్ళందరూ కూడా చెప్పి ఈరోజు పార్టీలో ఒక బలమైన క్యాడర్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో యువకులు గ్రామాన కూడా యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి రాజకీయ భవిష్యత్తు తీయాలని చెప్పేసి నా ఒక ఆలోచన, నా ఒక విధానం. ఇంతవరకు మీరు పార్టీలో ఉండి, మీరు కౌన్సిలర్ ఉండి ప్రజలకు ఎటువంటి మంచి అభివృద్ధి పనులు చేశారు? నేను గత 10 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. నేను ఆ ఒక వార్డుకు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉన్నలేని ప్రజలు మొత్తం కూడా ఏ చిన్న పని ఉన్నా కానీ కూడా పిలిస్తే పలికే విధంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ఒక వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే పరిష్కరించే నా ఒక మనస్తత్వం. నేను ఆ ప్రజలు ఈరోజు కూడా ఆ ఒక నేను ఏ వార్డుకైతే ప్రాతినిధ్యం వహించినానో ఆ వార్డు ప్రజలు ఈరోజు కూడా నన్ను వాళ్ళకు నాకున్న సంబంధాలు ఎంతో గొప్పవి. నేను వాళ్ళకి అనేక రకాల సేవలు చేసిన అటు పెద్ద పెద్ద మారడి బజార్ కానీ, భద్రపగుడి కానీ, రైల్వే స్టేషన్ ఏదో ఈ ప్రాంతానికి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా నాకు. ఇంకా ముందు రాజకీయంలో చేయాలని నేను ఈరోజు తాండూరు గడ్డ మీద పుట్టిన పౌరుణ్ణి. నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. నేను ఒకటే నా టార్గెట్ ఒకటే, తాండూరులో క్వాలిఫైడ్ విద్య రావాలి, క్వాలిఫైడ్ వైద్యం రావాలి, ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, తాండూరు పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలని చెప్పేసి రాజకీయాల్లో నేను కొనసాగుతున్నా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో భగవంతుడు ఆశీర్వదిస్తే ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి నా కోరిక. రోజుల్లో ప్రజలకు మీరు అనుకున్నట్లు ఇన్ని పనులు చేయాలన్నప్పుడు మీకు సొంతమైన స్థానం కావాలి, దాన్ని ఏ విధంగా ఆశించాలనుకుంటున్నారు? నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, ఏ రోజైతే తాండూరు నియోజకవర్గం ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా మర్రిచెన్నారెడ్డి కానీ, మాణికరావు వాళ్ళ కుటుంబం కానీ, మహేందర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ప్రాంతీయేతరులు. స్థానికంగా నేను ఈయనే ఉంటాను, నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, నాకు హైదరాబాద్ ఆస్తులు లేవు. నేను 24 గంటలు 365 రోజులు ఈ యొక్క ప్రాంతంలోనే ఉండేటువంటి, ఈ యొక్క ప్రాంత సమస్యలపై పోరాడేటువంటి. ఖచ్చితంగా నాకు ఒకవేళ అవకాశం కల్పిస్తే, ఈ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే ఏదైతే నేను అనుకున్నానో అది పూర్తి కూడా చేస్తానని చెప్పేసి కూడా నేను అందరూ కూడా ఈ సందర్భంగా ఆమె చేయడం జరుగుతుంది. ఇవాళ రాజకీయ నాయకుల్లో కానీ, ప్రజల్లో కానీ, తర్వాత ఇక్కడ ఉన్న అందరిలో కానీ మీపైన కొన్ని అభియోగాలు, అవి ప్రజలు అనుకోండి ఇదనుకొని మీరు దృష్టికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు సూచనగా సరైన సమాధానాలు చెప్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటాం. ఓకే ఓకే. దాని లోపల ప్రధాన అభియోగాల పైన మీపైన ఉన్నాయి. దాంట్లో మీరు ముఖ్యంగా ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టీడీపీ పార్టీకి వెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్ పోయారు, టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ టీడీపీ రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో నా రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయింది. తర్వాత నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినా. టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత టీఆర్ఎస్ ఒక విధానం కానీ, టీఆర్ఎస్ ఒక పార్టీ బలహీన పడడం వలన నేను టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో, అది టీడీపీ అనే ఉద్దేశంతో నేను టీడీపీలో చేరడం జరిగింది. గతంలో అనేక అభివృద్ధి పనులు టీడీపీ చేసిందని మీరు పదే పదే గుర్తు చేశారు. ఓకే, కానీ ఇంతవరకు టీడీపీ కానీ, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ కానీ, వాళ్ళ ఎటువంటి కాలేజీలు కానీ ఇక్కడ ఉన్న వాళ్లకు, ఫ్యాక్టరీ నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. దాని మీరు కూడా దాని లోపల అక్కడ దాంట్లో ఉన్న రాజకీయ నేత కాబట్టి దానికి ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఓకే, మంచి ప్రశ్న ఇది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే 94 అధికారంలోకి వచ్చిందో అప్పుడు వరకు, అంతకంటే ముందు జరిగిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. మీరు కోకట్ బ్రిడ్జ్ కానీ, లేకుంటే ఇక్కడ ఒడ్డేళ్లకు ఆ గన్లు జాతీయం చేయడం కానీ, ఎస్సీలకు ఓగిపుర్ల భూములు ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్నో చేసింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు
1983లో మరి ఆ రోజు పటేల్ పాటవారి వ్యవస్థ రద్దు చేయడం, మాండలి వ్యవస్థ తేవడం, మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, బీసీలకు రిజర్వేషన్ కల్పించడం, మహిళలకు ఆస్తిలో సమానత్వం కల్పించడం, 2 రూపాయల కిలో బియ్యం, మరి ఇవన్నీ పక్కా గృహాలు, పెన్షన్లు, ఇవన్నీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. 1994 నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే, తాండూరులో దాదాపు 6 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, 14 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, 6 కోట్ల రూపాయలతో జిల్లా ఆసుపత్రి కానీ, 65 లక్షల రూపాయలతో స్టేడియం కానీ, ప్రతి నలుమున గ్రామంలో షాదికానాలు, కమ్యూనిటీ హాల్లు, స్కూళ్ళు, వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, ఈ రోజు దాకా కూడా ఈ 15 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిపితే కూడా ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ కట్టిన పాపాన ఈ 2 ప్రభుత్వాలు పోలేవు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసిన పనులే ఈరోజు దాకా గ్రామాల్లో ఉన్నాయి. ఆ పనులు చూపించి మా ఒక నాయకులు చేసిన ఒక అభివృద్ధిని చూపించి రాబోయే దినాల్లో మేము ప్రజల వద్దకు వెళ్తాం, ఖచ్చితంగా ప్రజలు మాకు ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం. మీకు వికారాబాద్ నుంచి అంటే మొత్తంగా కొత్తగా ఏర్పడిన జిల్లా లోపల నుంచి ఒక యువకుల్లో ఒక మంచి గుర్తింపు ఉంది గతంలో, కానీ ఈ మధ్య స్థాయిలో కింది స్థాయికి దిగజారిపోతుందని ప్రజలు ఒక వెనికిరి, తర్వాత ఇక్కడ యువకుల లోపల ఒక అపోహ ఉంది, దాన్ని ఏ విధంగా తొలగించాలి? కరెక్టే, నువ్వు అడిగేది పార్టీ బాధ్యతలు పెరిగినప్పుడు కొంచెం టెన్షన్లో ఉండి కొన్ని సమయాల్లో కొన్ని ప్రోగ్రాంలు అటెండ్ కాకపోవడం, కొన్ని ఎందుకంటే పార్టీ ఎన్నికల సంవత్సరం, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి పార్టీపై పూర్తి దృష్టి ఉన్నది తప్ప ఇతర ఇతర విషయాలలో కొంచెం దూరంగా ఉండడం వాస్తవంగా, ఎందుకంటే ఇప్పుడు పార్టీ డెవలప్ చేసిన పని మాకుంది. ఇక మిగతా సమస్యల మీద మాట్లాడే, ఇటువంటి మిగతా వ్యవహారాల మీద చర్చించే సమయం మాకు లేదు. కాబట్టి సరే, ఎవరేమనుకున్నా ఈరోజు రాజుగౌడ్ అనే వ్యక్తి ఇంత చిన్న స్థాయిలో, ఇంత చిన్న వయసులో 2 సార్లు కౌన్సిలర్ గెలిచి, ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన అభ్యర్థిని ఓడగొట్టి ఈరోజు కౌన్సిలర్గా మా సోదరుని గెలిపించుకున్న ఘనత కూడా మాకే దక్కింది. ఓ మున్సిపల్ వైస్ చైర్మన్ని ఓడగొట్టిన ఘనత కూడా మాకే దక్కింది. ఈరోజు 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 2వ స్థానం ఉన్నది. అంటే ఇంతమంది నాయకులు ఉన్న పార్టీకి లేని ఒక దమ్ము కేవలం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీని లీడ్ చేసి మాకున్నదని చెప్పేసి మేము నమ్ముతున్నాం. గతంలో మంత్రికి మీరు ముఖ్య అనుచరులుగా ఉండేవాళ్ళు, అంటే తాజా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారికి టీడీపీలో ఉన్నాము. ఈ మధ్య కాలం లోపల అంటే ఆయన టీఆర్ఎస్ పోయిన తర్వాత కానీ, అంతకుముందు కానీ, ఎప్పటి కానీ వెళ్ళవేళలో ఉంటారని అందరికీ ఒక అభియోగాలు ఉన్నాయి. మీరు కోవర్ట్గా పనిచేస్తారు మంత్రికి అనే ఉంటారు, ఏ విధంగా తీసుకుంటున్నాం? కరెక్టే, నువ్వు అడిగింది. ఈ యొక్క మంత్రి నేను గత 10 సంవత్సరాలు కలిసి పనిచేసిన అనుభవం మా ఇద్దరికి ఉన్నది. మా ఇద్దరి మధ్యలో స్నేహపూర్వకమైన వాతావరణం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అనేక సందర్భాల్లో మా యొక్క సమస్యలు కానీ, మా యొక్క తాండూరు ప్రాంత సమస్యలు, అనేక విషయాలు అడిగినప్పుడు కాదనే పరిస్థితి లేకుండా మాకు సపోర్ట్ చేసిన మంత్రి కాబట్టి ఆయనతో కొంచెం స్నేహపూర్వకంగా ఉన్నాం. కానీ పార్టీ విషయాలకు వస్తే మాత్రం మా పార్టీ మాదే, ఆయన పార్టీ ఆయనదే, మా విధానాలు మావే, ఆయన విధానాలు ఆయనవే. ఇంకోటి అందరూ అంటున్నారని నువ్వే అంటున్నావు, మంత్రితో క్లోజ్గా ఉంటాడు, మంత్రి కోవర్ట్గా ఉంటాడు. ఈరోజు దాకా మంత్రితో పోయి నా ఒక సొంత పనులు తీసుకున్నట్లయితే నేను ఏదానికంటే అదానికి సిద్ధం. నేను ప్రజల పనుల కోసం మైనారిటీతో పోయినా, ప్రజా సమస్యల మీద మైనారిటీతో పోయిన తప్ప నా ఒక సొంత పని గురించి, లేకుంటే నా వ్యాపారాల గురించి, నా భూముల గురించి, లేకుంటే నా రాజకీయ భవిష్యత్తు గురించి అయితే మంత్రితో ఈరోజు దాకా కలవలేను. కలవను కూడా, కలిసేది ఉంటే ఆ రోజే కలుస్తుంది. ఏ రోజు అయితే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలకు పోయిండో ఆ రోజు నాకు చెప్పిండు, మీ యొక్క వైఫ్ను మున్సిపల్ చైర్మన్ చేస్తుందా, మొత్తం నేనే చూసుకుంటా, నేనే గెలిపిస్తుంటా అంటే కూడా నేను పోలేను. ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశంలో యువకులకు రాజకీయ చైతన్యం వస్తుంది, తెలుగుదేశం పార్టీలో యువకులకు అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈరోజు యువకులే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో 80% మంది యువకులే పనిచేస్తున్నారు ఈరోజు పార్టీ. ఆ ఒక గొప్పతనం, ఆ ఒక పార్టీ యొక్క విధానం నచ్చి ఈరోజు మేము ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ ఉందని, కాంగ్రెస్ ఉందని మేము ధీటుగా పోటీస్తాం, ధీటుగా ప్రజా సమస్యలపై పోరాడతాం, అన్ని కూడా విజయాలు సాధించుకుంటాం. ఒక మండల స్థాయి నాయకుడు, ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ ఉన్న నాయకుడిని మీకు వ్యతిరేకంగా వేరే పార్టీలకు చేరదాన్ని ఏ విధంగా తీసుకుంటారు? పార్టీలు అన్నాక 10 రకాల 20 రకాల మనుషులు ఉంటారు. నేను చాలామంది యోగులకు తాండూరులో రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత నాకు ఉంది.
ఆ పేరును నువ్వు తెలుసుకో. ఈరోజు యువకులు ఏ అన్ని పార్టీలు తిరిగే యువకులు నా ఒక లీడర్షిప్ కింద పనిచేసిన యువకులే ఉన్నారు. యాదా రవీందర్ రెడ్డిని నేను ప్రొజెక్ట్ చేసి ఆ రోజు మహేందర్ రెడ్డి భార్య మీద పోటీ చేపించిన, మండల పార్టీ అధ్యక్షునికి ఇచ్చిన, మండలంలో మొత్తం స్వేచ్ఛ ఇచ్చిన, నువ్వేమైనా చేసుకో అని చెప్పేసి ఆయన ఏదో కులపించి కులగజ్జి కలిగి ఆయన పార్టీ ఇచ్చిపోయాడు తప్ప తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎన్నడూ కూడా పొమ్మలేదు, లేకుంటే ఆయన చిన్న చిక్కు చూడలేదు. ఆయన కులప్రేమ ఎక్కైపోయింది, కులగజ్జి పట్టింది ఆయన, కాబట్టి ఆయన పోయిండు. ఈరోజు ఏం చేస్తున్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇన్ఛార్జ్ బీసీ నాయకుడు అయితే ఆయన పనిచేసేది లక్ష్మణరెడ్డి కింద. కులం ఎవరుకున్నది, కులం పిచ్చి ఎవరుకున్నది అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ప్రజల అభిప్రాయాలు మధ్య లావాదేవీ లోపల మీకు డిమాండ్ చేసినట్లు ఒక అభియోగం ప్రజల్లో ఉంది, దానికి ఏ విధంగా? నాకు అసలు ఏ వ్యవహారాలు లేవు. నేను ఆస్తులు అమ్ముకొని రాజకీయాలలో ఉన్నా. ఈరోజు నాది 2000 గజాలు, ఆ రోజు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా 2000 గజాలు ఇలా గ్రౌండ్ లో కబ్జా చేయించాడు. కాంగ్రెస్ పార్టీ ల్యాండ్లా నా 200 గజాల భూమి ఉన్నది. బస్ స్టాండ్ 5 ఎకరాల భూమి నాది ఈరోజు గవర్నమెంట్ లో పెండింగ్ ఉంది. నేను లాలించబడే వ్యక్తిని కాను. నేను ఇంకా మా ఆస్తులు పోగొట్టుకొని, మా డబ్బులు పోగొట్టుకొని, మా వ్యాపారాలకు సమయం ఇవ్వకుండా మేము ఈరోజు రాజకీయాలు ఉన్నామంటే కేవలం తాండూరు ప్రజల గురించి ఉన్నాం, తాండూరు సమస్యల మీద మాట్లాడతాం, తాండూరు రాజకీయంగా యువకులందరూ కూడా రాజకీయంగా ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఇచ్చిన భూ వివరాలు అప్పట్లో ఉన్న వాటికి మీరు ఇప్పుడు వాళ్ళని వేధిస్తున్నారని కొద్ది వరకు మా వరకు వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా కొట్టిపారేస్తారు, లేకపోతే ఏ విధంగా మావి తాండూరులో దాదాపు ఈ యూసుఫ్ సేట్ తర్వాత మావే భూములు తాండూరులో. యూసుఫ్ సేట్ అంటే చాలామంది తెలియదు. యూసుఫ్ సేట్, బసారం శాంత్ కుమార్ వాళ్ళు, శెట్టి వాళ్ళు, శెట్టి తమ్మన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిపితే సందులే లేకపోతే ఇలా 5-6 మంది తాండూరుకప్పుడు భూస్వాములు. ఈ ఏరియా మొత్తం మాదే, 50-60 ఎకరాల భూమి. ఆ సమయంలో ఎవరెవరైతే మోసం చేసి మా భూములు కాజేసారో వాళ్ళతో ఖచ్చితంగా తిరిగి తీసుకునే హక్కు మాకున్నది. ఎందుకంటే మేము పుణ్యానికి తీసుకుంటలేము, మా భూములు మేము కొట్లాడుతున్నాం. కానీ వేరే ఏదైనా వేరే భూమిలో మేము ఎప్పుడైనా మాది ఇన్వాల్వ్మెంట్ ఉందా? మా భూములు అది మా రైట్. మా తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తులు అది. పుణ్యాన్ని ఇవ్వనికే మా మనసు ఒప్పది. ఖచ్చితంగా ఎవడను ఉన్నదంట, ఈరోజు కూడా చెప్తున్నా ఎవడను ఉన్నది. మా భూములలో ఎవడున్నా కానీ కూడా పాతాళంలో ఉండనివాడు, దానికి సంబంధించిన తీస్తాం. ఖచ్చితంగా మా భూమి మేము పోరాడి తీసుకుంటాం, దాంట్లో ఏం తప్పు లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఒక రకంగా నిలబడింది. ఇప్పుడు మీరు ఇప్పుడు టీఆర్ఎస్ టీడీపీ కలిసి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో. మీరు ఇప్పుడు ఒకవేళ కలిస్తే అధిష్టానం చెప్పినట్టు పోతారా, లేకుంటే సపరేట్గా వెళ్తారా? ఖచ్చితంగా అండి, టీఆర్ఎస్ తోటి టీడీపీ పోతలేదు. టీడీపీ కాంగ్రెస్ టీడీపీ రెండు కలుస్తున్నాయి. కాంగ్రెస్ టీడీపీ కలుస్తున్న మాట వాస్తవమే, అది కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పని చేస్తారా ఆ విధంగా? ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది, కాంగ్రెస్ వల్లే నా గురించి పనిచేయాలి. ఇన్ కేస్ కాంగ్రెస్ టికెట్ వస్తే నేను పనిచేస్తా. పార్టీ ధర్మం, నైతిక పొత్తులో ధర్మంగా నేను పనిచేస్తా పార్టీకి. నా అంటే నేను ఒక్కనే కాదు కదా, నా రాజకీయ భవిష్యత్తు ఒకటే కాదు, నా అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా రాజకీయాలు ఎదగాలంటే కొన్ని విషయాలలో సదుర్కుపోవాలి, కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి. ఆ విధంగా నాకు పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు పైన. ఖచ్చితంగా ఈసారి ఈ టికెట్ తాండు టికెట్ నాకే ఇస్తానని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నా. పొత్తు అయితే పొత్తు కాకుండా సింగిల్ అయినా పోటీ చేసేసారి ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను. గతంలో మీకు అంజన్ కుమార్ గౌడ్ గారు, బీజేపీ నేత అంజన్ కుమార్ గౌడ్ గారు మీకు టికెట్ మున్సిపల్ చైర్మన్ టికెట్ ఆశ చూపుతున్నారు, మీరు బీజేపీలోకి రమ్మన్నారని చెప్పింది. తప్పు. నేను ఈ బీజేపీ పార్టీని ఎంఐఎం పార్టీని ఎప్పుడు కూడా నమ్మను. నేను మతం పేరు చెప్పి ఓట్లు రాలించుకునే పార్టీలు అవి. మేము అభివృద్ధి చేసి సమస్యల మీద పోరాడి ప్రజల మనసు గెలుస్తాం తప్ప మతాల మధ్యలో చిచ్చుపెట్టి ఆ ఒక పార్టీ ఆ మతాల పేర్లు చెప్పి ఓట్లు సాధించుకునే రకం కాదు మాది. మేము డైరెక్ట్గా ప్రజలకు అడుగుతాం, మేము ఇది చేస్తాం, మాకు ఓటేయండి అని అంటాం తప్ప. కానీ నువ్వు ముస్లిము, నువ్వు హిందూ, నువ్వు సిక్ అనే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నది మాకు లేదు. మాది సెక్యులర్ పార్టీ, సెక్యులర్ సిద్ధాంతం ఉన్న పార్టీ మాది. ఎన్టి రామారావు గారు తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అంతే తప్ప ఏదో ఒక హిందువుల కోసం ముస్లింల కోసం పెట్టిన పార్టీ కాదు. అందుకోసం మేమందరం కూడా ఆ రెండు పార్టీలతో సమాన దూరం ఉంటాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఎంఐఎంతో బీజేపీతో మేము దూరంగానే వ్యవహరిస్తాం. గతంలో పొత్తులు జరిగినాయి, పొత్తులలా పనిచేసారు, పొత్తులు అయినాయేమో, అప్పుడు పరిస్థితి వేరు. నరేంద్ర మోడీ వచ్చినాక భారతదేశంలో ఈరోజు ప్రజలకు పడుతున్న కష్టాలు మాకు తెలుసు.
ఏ ఏ కులాలపై దాడులు జరుగుతున్నాయో, బీజేపీ వాళ్ళు అటు క్రిస్టియన్లు కానీ అటు మైనార్టీలు కానీ అనేక కులాల మీద దాడులు చేసే ఒక పార్టీ బీజేపీ పార్టీ, కాబట్టి దాంతో కలవము. ఇక ఎంఐఎం విషయానికి వస్తే అది కూడా మతం విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అది, దాని జోలి కూడా పోము మేము. మేము స్వేచ్ఛగా తాండూరు ప్రాంతం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉండాలంటే ఆ రెండు పార్టీలను కూడా ప్రజలు దూరం పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఆమె చేసిందే నేను, ఆమె చేసిందే నేను. నేను ఒకవేళ తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు లేకపోతే చైర్మన్ అవుతుండేనా? అవే రెండు తెలుగుదేశం పార్టీ తీసుకుపోయి టీఆర్ఎస్ కేస్తే టీఆర్ఎస్ అయ్యేటోడు, కాంగ్రెస్ కేస్తే కాంగ్రెస్ అయ్యేటోడు. కానీ మాకు మాకు నచ్చిన పార్టీ ఏది ఉన్నదో దానికి వేసాం అంతే తప్ప, మేము టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వేయాలి ఓటు కాబట్టి వేసిన ఓటు కాంగ్రెస్కు. అంతేగాని దాని లోకాభివర్గం ఓపెన్ సీక్రెట్ అది, తెలుగుదేశం పార్టీ బహిరంగంగా మద్దతు తెలిపినది కాంగ్రెస్కు చైర్మన్ కావాలని చెప్పేసి. దాంట్లో లోపాయకారికి ఏమీ లేదు, అసలు ఉండే కూడా పార్టీ విధానం పార్టీ సిద్ధాంతాలు వచ్చినప్పుడు ఎవడని ఉన్నాను వాడు మనకి పక్క పెట్టవలసిందే. తాండూరులో ఉన్నదే తెలుగుదేశం వాళ్ళు మొగళ్ళు, మిగతా పార్టీలు అంతా ఆడిపట్లు. ఆ పని జరుగుతుంటే ఆపిన దమ్ము తెలుగుదేశం కార్యకర్తలది, తెలుగుదేశం కౌన్సిలర్లది. ఎందుకు ఆపినాము? దాంట్లో రాజుగోడికి మన స్వభావం ఉన్నదా? గత నేను 2004లో కౌన్సిలర్ ఉన్నప్పుడే ఆ ఒక రోడ్డు వెడల్పు చేయాలని గతంలో విశ్వనాథ్ గౌడ్ చైర్మన్ ఉన్నప్పుడు నేనే ముందరుండి ఆడ ఉన్న చెట్లు ఇట్లా అన్ని తీపిచ్చేస్తే అరెస్ట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వచ్చి న్యాయపరమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి అది ఆగిపోయింది. లక్ష్మారెడ్డి పీరియడ్లో కూడా నేను అప్పుడు కూడా కౌన్సిలర్ ఉన్నప్పుడు ఆ రోజు తీర్మానం చేసినాం ఈ యొక్క మోడల్ రోడ్డు ఏర్పాటు చేయాలి, 80 ఫీట్ల రోడ్డు చేయాలి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్లు ఉన్నది. సరే 100 ఫీట్లు ఎందుకు తాండూరు ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పేసి 80 ఫీట్లు చేయమని చెప్పినాం. 80 ఫీట్లు చేసినాక మంత్రి గారు పంచాలు చేసిండు. ఏం చేసిండు మంత్రి గారు? 15 ఫీట్ల రోడ్డు వేస్తుండ్రు, ఇటు 15 అటు 15, దాన్ని అడ్డుకున్నాం. ఈరోజు 80 ఫీట్లు వేసే వరకు వదులమ్మ రోడ్డు. మంత్రి గారు జవాబారి కావాలి. ఈరోజు పక్కన చూసిన కొడంగల్ కానీ పక్కకు చిన్న మామూలు గ్రామం దారుల్లో 100 ఫీట్ల రోడ్డు అయినప్పుడు ఇంత పెద్ద పట్టణము, ఇంత జనాభా ఉన్న తాండూరు, ఇంత రెవెన్యూ ఉన్న తాండూరు, ఇంత బిజినెస్ ఉన్న తాండూరులా రోడ్డేనికి శాతం అయితే లేదు. ఆయన మా పైన నెట్టేసడం కూడా చాలా విడ్డూరం అనిపిస్తుంది. మేమైతే అఖిలపక్షం మీటింగ్ పెట్టమని చెప్పినాం, దాంట్లో మా ఒక నిర్ణయాన్ని చెప్తామని చెప్పినాం. ఈరోజు మేము లేకుంటే ఆ మోడల్ రోడ్డు పని జరిగేది లేదు కాదు. మాకు ఆ ఒక దమ్ము మాకే ఉన్నది, ఏ పార్టీ అంతనైనా మాట్లాడతాం. ఆ ఒక దమ్ము ఆ ఒక సత్తా తెలుగుదేశం నాయకులతో ఉన్నది, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక రోడ్డు 100% డెవలప్ అయ్యే వరకు వదులం. 600 కానీ మాకు అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకించినా పర్వాలేదు, కానీ ఆ రోడ్ అయితే వేసి చూపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ గారు టీడీ తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయింది, తెలంగాణలో కూడా టీడీపీ లేదని వ్యాఖ్యానించారు. దానిపైన ఏం మాట్లాడుతానండి చంద్రశేఖర్? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓట్లేస్తేనే, ఆంధ్ర వాళ్ళు ఓటేస్తేనే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లేస్తేనే 15 మంది గెలిచి నువ్వు సంఖ్యలు కూసిపెట్టుకున్నావు 12 మందికి. తెలుగుదేశం పార్టీ ఆయననే సర్వే చేయించిండు, రాష్ట్రం మొత్తం సర్వే చేయిస్తే ప్రతి నియోజకవర్గంలో 9 నుంచి 16% ఓట్లు తెలుగుదేశంకు ఉన్నాయన్న ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు 1% కూడా లేదంటున్నాడు. మాకు చూస్తే ఎందుకు భయం తెలుగు కేసీఆర్ గారికి? కేసీఆర్కి తెలుసు తెలుగుదేశం పార్టీలో నిఖార్సైన కార్యకర్తలు ఉంటారు, ఎందుకంటే ఆయన పనిచేసి ఈ పార్టీలో. ఈ యొక్క పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది, ఈ పార్టీకి ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు, ఈ పార్టీకి మహిళలు ఉన్నారు, ఈ పార్టీకి రైతులు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ భయపడుకుంటా ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశం కలుస్తుందంటే ఏదో ఒక గోలు పెడుతుండు. గతంలో నువ్వు కూడా కలిసి మాత్రం పనిచేసినావు కదా, 2009 మా కుటుంబీల 52 సీట్లు ఇస్తే పట్టుమని 10 సీట్లు గెలవరు. మాకు నష్టం చేసిన వాళ్ళు నీతో పొత్తు పెట్టుకుని యువత
మ్యాక్సిమంగా తాండూరు నియోజకవర్గంలో దాదాపు 20,000 మంది మా కులస్తులు ఉన్నారు. దాంట్లో యువకులందరూ కూడా చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, అన్ని రకాల అన్ని రంగాల్లో ఉన్నారు మా కులస్తులు, గీతకారులు. కాబట్టి నేను గీతకారులు ఒకటే మన కులం అభివృద్ధి చెందాలి. మనం ఏ గ్రామంలో ఉంటామో ఆ గ్రామం అభివృద్ధి చెందే విధంగా అక్కడ ఉన్న మా కులాస్తులు మొత్తం కూడా పనిచేయాలి. రాజకీయం ఎదగాలి, విద్యారంగాలలో ముందుకు రావాలి. అన్ని రకాలలో మనం ప్రజలకు సేవ చేస్తూ పాటు కుల అభివృద్ధి కూడా చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నా ఒక గౌరవ సోదరులకు, యువకులకు ముఖ్యంగా తెలుపుకోవడం జరుగుతుంది. టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ ఇంత గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీ కానీ, తాలూకు కమిటీలు కానీ ఎందుకు వేయలేకపోతుంది? ఈరోజు 130 గ్రామాలు ఉన్నప్పటికీ దాంట్లో దాదాపు 90 గ్రామ కమిటీలు ఈరోజు మా స్టేట్ ఆఫీస్కి మేము ఇక్కడ పంపించడం జరిగింది. కావాలంటే ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. ప్రతి బూత్ కమిటీ ఉన్నది, వార్డ్ కమిటీ ఉన్నది, అన్ని విధాలుగా పార్టీ స్ట్రెంగ్త్ ఉన్నది. కాబట్టి ఈరోజు మిగతా పార్టీలకు మేమంటే వణుకు. మేము ఈరోజు మాకు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాతో రెడీ ఉన్నది. మేము ఎన్నికలకే సిద్ధమవుతున్నాం, మత కమిటీలు లేకుండా ఎన్నికలకే సిద్ధమవుతున్నాం. ప్రజెంట్లీ తాండూరు లోపల ఇంతవరకు కానీ ఇన్ని సంవత్సరాలు అన్న మంత్రులు కానీ ఎవరు కానీ ఏ ఒక్క డిగ్రీ కాలేజ్ కానీ బీడీ కాలేజ్ కానీ ఇంత పాపులేషన్ అనేది తీసుకురాలేకపోయాడు. దానికి మీరు ఎంత ఉంది ఏదైనా సాధించాలనుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? చెప్పాను కదండి, నా టార్గెటే నేను ఒకవేళ నేను ఇంకా రాజకీయాల్లో ముందు కొనసాగించినా లేకుంటే భగవంతుడు ఆశీర్వదిస్తే ఏదైనా నేను అయినా నేను ఒకటే కోరుకుంటున్నా, తాండూరులో నిరుద్యోగం పోవాలి, మంచి వైద్యం రావాలి, మంచి విద్య రావాలి అనేది నా టార్గెట్. ఖచ్చితంగా ఈ యొక్క 3 అంశాలు తీసుకునే నేను ఎన్నికల్లో పోతాను. నేను వేరే ఏం చెప్పాను, తెలుగుదేశం ఎంత అభివృద్ధి చేసింది అనేది ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ ఏం చేసింది 4 ఏళ్లలో ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ఏం చేసింది ప్రజలకు తెలుసు. నేను అడిగేది ఒకటే, ఈ 3 అంశాల మీద నేను ఎన్నికల ప్రచారం పోతా. ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క అంశాల మీద నేను పోరాడతా. ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ పనులు కూడా పూర్తి చేసి పెట్టే బాధ్యత కూడా నా. మినిస్టర్ లోపల మీరు ఏముంటాయి ముఖ్యంగా తాండూరు పట్టణానికి సంబంధించిన? తాండూరు పట్టణం అనేక సమస్యలు ఉన్నాయి. మేము త్వరలో మీకు మేనిఫెస్టో కానీ తాండూరు సమస్యల మీద మా నియోజకవర్గ మేనిఫెస్టోని మేము విడుదల చేస్తాం. దాంట్లో ముఖ్యమైనది రోడ్లు. ఏదైతే హైదరాబాద్ తాండూరు రోడ్డు ఉన్నదో అథా ఘోరమైన రోడ్డు హైదరాబాద్ తాండూరు. మిగతా ఇంటర్నల్ రోడ్లు, గ్రామాల్లో ఉన్న రోడ్లు, ఇవన్నీ కూడా మంచి చేయాలంటే మాలాంటి యువకులే రాజకీయాలకు రావాలి. ఎందుకంటే మహేందర్ రెడ్డి 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు, మహారాజు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, 7 తాండూరు ఆడనే ఉన్నది. తాండూరు ఏమి గొప్పగా అభివృద్ధి కాలేదు, లేకుంటే తాండూరులో ఏమైనా చెప్పుకోదాక పనులు కాలేదు. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తాండూరులో జూనియర్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మిగతా ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడి తాండూరు నుంచి నేను పోరాడి ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. టీడీపీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటో చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా చెప్పడం ఒకటే, తెలుగుదేశం పార్టీ విధానపరంగా, ఆలోచన పరంగా తెలుగుదేశం పార్టీ చాలా ఒక సంకల్పం ఉన్న పార్టీ. ఈరోజు యువకులకు చాలా మందికి తెలియదు తెలుగుదేశం పార్టీ అని. తెలుగుదేశం పార్టీ 83లో పెట్టినప్పుడే ఈరోజు ఒక దళితుడు సర్పంచ్ అవుతుందంటే, ఒక మహిళ మున్సిపల్ చైర్మన్ అవుతుందంటే, ఒక గిరిజన మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుందంటే, ఇవన్నీ కూడా కారణం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మహిళలకు రిజర్వేషన్ తెచ్చినాం, మహిళలకు సమాన హక్కు తెచ్చినాం, ఆస్తిలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాం, పక్కా గృహాలు ఇచ్చినాం. అదేవిధంగా ఈ యొక్క పటేల్ పటవారి వ్యవస్థ రద్దు చేసినాం. ఈ పటేల్ పటవారి వ్యవస్థ గురించి చెప్తా, ఎప్పుడైతే భారతదేశానికి 1948 స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి 1948 వచ్చింది. కానీ ఎన్టీ రామారావు వచ్చినాకనే ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన సంగతి కూడా మీకు తెలియాలి. ఎందుకంటే అప్పటిదాకా ఏ గ్రామంలో పోయినా పటేలే సర్పంచు, ఏ గ్రామంలో పోయినా పటవారి వాళ్ళ వ్యవస్థనే ఉండే. కానీ ఎన్టీ రామారావు వచ్చినాకనే రాజకీయ చైతన్యం వచ్చింది, యువకులకు అవకాశాలు వచ్చినాయి, మహిళలకు అవకాశాలు వచ్చినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తాండూరులో కాదు, యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు మీరు ఉదాహరణ చూసినట్లయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ, లేకుంటే ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి యువకులందరూ కూడా
గట్టిగా ఉండాలి. 2019లో ఈ యొక్క తాండూ నియోజకవర్గంతో పాటు మన జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం గెలిచే విధంగా మనం అందరంలో పనిచేయవలసిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువకులకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎలాంటి సమస్య వచ్చినా కార్యకర్తలను వద్దది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. ఏ విధంగా అయితే పక్షి తన రెక్కలు నమ్ముకుంటుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యకర్తలు నమ్ముకొని బతుకుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ యువకులందరూ కూడా ఈ ఎన్నికల్లో మన సత్తా ఏమో చూపెట్టాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకోవడం జరుగుతుంది.